హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మా ఇంట్లో మ్యాంగో పికిల్స్ అయితే పెడుతున్నామన్నమాట. మా స్టైల్లో మ్యాంగో పికిల్స్ ఎలా పెడతాము ప్రాసెస్ అని ఇంకా తెలియని వాళ్ళకి కొలతలతో సహా నేనైతే చెప్తాను. మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే పెడుతున్నారనమాట. వాళ్ళని అడిగి నేను ప్రతి ఒక్కటి కొలతతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇంకే ఎవరికైనా పెట్టుకొని ఇక రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి నేనైతే చేస్తున్నాను. మా సైడ్ అయితే ఎలా పెడతామో ప్రతి ఒక్కటి నిన్నతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఇగో మా పెద్ద డాడ్ అయితే వచ్చారు. ఆవపొడి, కారం పొడి, పసుపు, అల్మెల్గడ్డ, ఉప్పు, ఆయిలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ పట్టుకొని మిక్సీ పట్టుకొని వచ్చిందండి ఇంటి దగ్గరనే. అవి చూసారా, అల్లం పేస్టు, పసుపు అవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకుంది. ఆయిల్ నేనైతే వేడి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ మసలు పెట్టి అందులో ఆ పోసు మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా పక్కకు పెడితే ఆ నూనె అనేది చల్లగైపోతుంది. సరే, మా అమ్మ అయితే అందులో అలర్ట్ జీలకర్ర వేసేసిన తర్వాత ఆవాలు, తర్వాత మెంతులు వేసేస్తుంది అనమాట. ఆయిల్ మస్తు హీట్ అయింది, అందుకే అట్లా పొగలు వస్తున్నాయి. నేనైతే మాడిపోతుందేమో అనుకున్నా, అప్పుడే వేయగానే ఏం కాలేదు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కకు మేము ఉంచేసి ఆ వేసినాము. ఎట్లా పొంగుతుంది చూడండి. అసలు ఫస్ట్ ఈ ఆయిల్ కాచి పక్కకు పెట్టుకుంటే మనం చట్నీ పెట్టేసరికి మంచిగా చల్లారిపోతుంది అన్నమాట. వేడి నూనె పోసే తొక్కులు ఖరాబ్ అవుతాయి కదా, అందుకోసమే ఇలా చల్లగా అయిందో నూనె పోస్తారు చట్నీలల్లో. మొత్తానికైతే ఇవైతే తీసి పక్కకు పెట్టేసుకున్నాము, అవన్నీ వేస్తుంది. ఎట్లా పొంగుతున్నాయి, ఆయిల్ అయితే అంత హీట్ ఉందన్నమాట, మస్తు పొంగుతుంది. ఇప్పుడైతే మామిడికాయలు నానబెడుతున్నారు. మా డాడ్ అయితే ఇప్పుడే తెచ్చిండనమాట తోట దగ్గర నుంచి. ముందైతే వాటిని ఒక 5-10 నిమిషాలు వాటర్లా బాగా నానబెట్టాలన్నమాట. మా పెద్దమ్మ అయితే అదే పని చేస్తుంది, నానబెడుతుంది. నానబెట్టిన తర్వాత వాటిని తీసి ఒక 10 నిమిషాలు ఇలా ఒక జాలి లాంటి దాంట్లో తీసి ఆరబెట్టాలన్నమాట. వాటర్ అంతా పోయేలాగా, వాటర్ అంతా పోయేలాగా పక్కకు పెట్టిన తర్వాత అదే అమ్మదాన మా బుట్టి తెచ్చేసి మా బెదిరాడి కింద ఒక బస్సు వేసుకుంటున్నాడు. బస్సు వేసుకొని కొడుతున్నాడు అన్నమాట మామిడికాయలు. చూడండి ఇలా మామిడికాయల నుంచి అందులో ఉన్న జీడి లోపల ఉన్న ఒక లేయర్లా ఉంటుంది బ్లాక్గా, ఆ లేయర్ కూడా తీసేసుకోవాలన్నమాట. అప్పుడే ఆవకాయ నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా లోపల ఉన్న లేయర్ తీసేస్తే అగో బ్లాక్ది మా పెద్దమ్మ వీకేస్తుంది చూడండి, అదే నీట్గా వీకేసుకోవాలన్నమాట. అలా వీకేసుకుంటేనే తొక్క అనేది ఖరాబ్ కాకుండా చాలా రోజులు ఉంటుంది, చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. కాయలు కొట్టడం అయితే అయిపోయినాయండి. కింద ఒక గిన్నె జబ్బ దీని ఎండ అయిపోయినాయి. ఇవి ఒక పెద్ద గిన్నెలకి వేసేసుకున్నాయి. ఇప్పుడు అవన్నీ కారం ఉప్పు అవన్నీ కలపాలి కదా. ఆ విధంగా అయితే జీలకర్ర మెంతుల పొడి వేస్తుందండి, అది 1/2 కేజీ ఉందన్నమాట. ము
ముందు కొంచెం వేసింది ఆ చిన్న గిన్నెలో. పసుపు అయితే మీరు ఎంత తింటారో అంత అన్నమాట. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, చట్నీలు అల్లక కదా, లేకపోతే ఎర్ర కనిపిస్తుంది. పసుపు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. వీళ్ళు వచ్చేసి 130-140 కాయలు పెట్టారు కదా, అందుకోసం ఎంత వెల్లుల్లిపాయలు, అవి కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఆ బాక్స్ చూసారా, ఆ బాక్స్ నిండా తెచ్చింది ఎల్లిపాయలు. ఇప్పుడు ఈ పౌడరు అవన్నీ వేసాం కదా, పసుపు కూడా ముక్కలకు వట్టేలాగా బాగా అంతా ఒకసారి మిక్సీ వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకటేసారి వేసి అంత ముక్కలకు వట్టదు, ఇలా అంత కొన్ని వేసిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇది ఆవప్పుడు అండి. ఆ డబ్బా 1/2 kg ఉందన్నమాట, 2 సార్లు పోసింది, 1 kg పోసింది ఆవపొడి మొత్తము 140-130 కాయలకి. మనం ముక్కలకి ఎంత మంచిగా పట్టేలాగా కలుపుకుంటే చట్నీ తర్వాత అంత మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కలపకపోతే చట్నీ తర్వాత 7 దాటే ముద్దలు కట్టినట్టు, గడ్డలు కట్టినట్టు ఉంటుంది. కారం పొడి కూడా అండి 2 kgs అయితే పోసిర్రు, 1/2 kg డబ్బా అని చెప్పి 1/2 kg డబ్బా అని చెప్పాను కదా, దాంతో 2 kgs అయితే పోసిర్రు. 1 kg ఏమో షాప్లో కొనుక్కొచ్చింది ప్యాకెటు, పచ్చడిదే అన్నమాట, మ్యాంగో పికిల్స్ది, ఆ కారం తీసుకొచ్చారు. ఇంకొక 1 kg ఏమో మనం ఎండుమిరపకాయలు తీసుకొని పట్టిస్తాం తెలుసా, ఆ కారం తీసుకొని, ఆ కారం 1 kg, ఈ కారం 1 kg చేశారండి. నిజంగా చెప్పాలంటే చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, చాలా టేస్ట్ వచ్చిందండి. మనము ఈ కారం వేసిందంటే చాలా కారం ఎక్కువైపోతుంది. ఈ ముక్కలకి ఉప్పు వచ్చేసి 1.5 kg పోసిరండి, ఆ డబ్బతోటి 3 డబ్బలు పోసిరు. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డలో మనం ఉప్పు వేసి వడతాం కదా, అది ఇది ఎక్కువ అవుతుంది అనేసి మేము 1/2 kg తగ్గించాము. తర్వాత ఆడికాడికి సమట్టం అయింది. ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది 1/2 kg అన్నమాట. 1/2 kg దగ్గర దగ్గర మనం 1/4 kg ఉప్పు అయినా మనం కంపల్సరీ ఇస్తాం కదా. ఉప్పు ఎప్పుడు కారానికి సరిసరి ఇవ్వద్దు, ఎందులో అయినా సరే. ఉప్పు కారం ఎంత వేస్తే దానికి పెద్ద సగం ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కువ వేస్తే ఇసమిసం అవుతుంది కదా చట్నీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి కలపాలండి. అదైతే ప్రతి ఒక్క ముక్కకు వట్టాలి. ఇప్పుడు పోసిన ఉప్పు, కారము, ఆవాల పొడి అదంతా మిక్స్ అయ్యేలాగా వట్టాలి. మా అమ్మ విధం అయితే చాలాసేపు మిక్స్ చేశారండి, అందుకే చాలా బాగా అయిపోయింది. ఇలా ఒక 10-15 నిమిషాలు అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసి మంచిగా పట్టిన తర్వాత మనం ఫస్ట్లో కాగబెట్టుకున్న పోసులు వేసిన నూనె ఉంటుంది కదా, అది ఇప్పటివరకు చల్లారిపోతుంది మేమంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మాకైతే 2 గంటలు పట్టిందండి. కాయలు చిన్నగా ఉన్నందుకు చాలా టైం పట్టింది. అప్పటి వరకు నూనె అయితే చాలా చల్లగా అయిపోయింది. ఆ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకున్నారు, ఇంకా మస్తు అయ్యింది. అసలు ఎంత రెడ్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది. లాస్ట్కి అయితే కొంచెం టేస్ట్ చేసాము ఎట్లుందని, ఉప్పు కారం మొత్తం ఒక్క లెవెల్గా ఉదిరిందనమాట. ఇదండి మామిడికాయ చట్నీ పెట్టే విధానము. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కకు పడుతుంది అన్నమాట. అందుకే ఒక 10-15 నిమిషాలైనా వీళ్ళు కలుపుతూనే ఉన్నారు.
మిడిల్లో కలవదు కదా ఎక్కువ, మిడిల్లో బాగా కలిపిరు అన్నమాట. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనం ఏ డబ్బాలకు అయితే తీసి పెట్టుకుంటామో ఆ డబ్బాని మంచిగా నీట్గా కడిగి కుంకుమ పసుపు బొట్లు పెట్టి దానికి ఒక కంకణం బొట్టి ఐదు సార్లు వేసేటప్పుడు మన చేతితో మొక్కి ఆ తర్వాత ఆ డబ్బాలో నింపాలన్నమాట. ఈ బకెట్ ఒకటి, ఇంకొక బకెట్, రెండు బకెట్లు అయితే నిండిందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి. నా పూర్తి వీడియోస్ మీ వరకు వస్తాయి. మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే నా బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.